సార్ ఎస్పీగా వస్తారని మీరు ఎస్ఐగా జాయిన్ అయినప్పుడు ఎప్పుడైనా ఊహించారా? అసలు ఊహించుకోలేదండి. ఏ రోజు కూడా ఆ స్థాయిలోనూ ఉంటానని నేను ఊహించుకోలేదు. ఇది నా పని అయితే నేను చేసుకుంటూ పోను. ఎక్కడ కూడా కానీ మీరు ఎస్పీ అవుతారని ఎప్పుడు కూడా ఊహించలేదు. అలాంటి వ్యక్తి మీరు ఎస్ఐగా డ్యూటీలోకి వచ్చి దశల వారీగా ఈ స్థాయికి వచ్చారు. ఫస్ట్ మీకు ఇక్కడ గ్రౌండ్లో బండి దిగ్గానే అనిపించిందండి, సీట్లో కూర్చోగానే? నిజంగా ఒక వరమే అనుకుంటున్నాను. ఆ రోజు నేను నిజంగా మీరు అన్నట్లు ఇక్కడ కూర్చున్న తర్వాత ముఖ్యంగా ఆర్డర్ వచ్చిన రోజు, ఆ రోజు ఎల్లడో సార్తో డీజీ గారితో నేను ఏదో విషయాల్లో రెగ్యులర్ టచ్లో ఉంటాను, కానీ సార్లు కూడా నాకు చెప్పలేదు అసలు నీకు ఇట్లా వికారాబాద్ చేస్తున్నాను కూడా డీజీ గారు కానీ లేకుంటే అడిషనల్ డీజీ గారు కానీ రెగ్యులర్గా ఏదో పని మీద నేను సార్లను కలిసేవాడిని అక్కడ. అంటే నా అవసరం ఉండే ఆఫీస్ పని కాబట్టి నేను కలిసేవాడిని. సార్లు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఒకరోజు ఎందుకో సడన్గా నేను అక్కడ ఎల్లడో సార్ దగ్గర ఉంటే వికారాబాద్ చేయవాలను. సర్ప్రైజ్ ఉందంటే నువ్వు వెళ్ళు బాగానే ఉంటుంది చేసుకో కష్టపడి పని చేసుకో అని చెప్పాడు. డీజీ గారి అంటే కూడా అందులో వెళ్ళు మంచి పని చేయండి అని చెప్పారు. ఒక రకంగా అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ దిస్ థింగ్. అందులో మోర్ ఓవర్ ఎలా ఫీల్ కావాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ రోజు ఇంకా ఎక్కువ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు విన్నప్పుడు. ఫస్ట్ న్యూస్ విన్నప్పుడు నేను ఎస్ఐ నుంచి రావడము, ఒక జిల్లాకు ఎస్పీగా రావడము, తర్వాత అది కూడా ఎవరి లేదు, ఓన్లీ కేవలం ఆఫీసర్ల యొక్క సపోర్ట్ ఆఫీసర్ల యొక్క ప్లస్ బ్లెస్సింగ్సే, ఎవరి సపోర్ట్ లేదు. ఆర్డర్ తీసుకున్నప్పుడు ఎంత ఆనందపడ్డ నారాయణ గారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వికారాబాద్ ఎస్పీ ఆఫీస్లో బండి దిగడం, గాడ్ ఆఫ్ ఆనర్ తీసుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు అసలు ఈ కష్టానికి మీ పడ్డ కష్టానికి ప్రతిఫలం అనుకున్నారా, లేదంటే మీ పేరెంట్స్ యొక్క ఆశీస్సులు అనుకున్నారా, లేదా మీరంటే సుపీరియర్స్ యొక్క సపోర్ట్ అనుకున్నారా, ఏమనుకున్నారు? ఇవన్నీ ఉండండి. సే నేను ఇప్పుడు నాకు దాదాపు 56 సంవత్సరాలు అండి. ఇంతవరకు వేరేటువంటి అనారోగ్యం లేదు. ఇది తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్. తర్వాత దేవుడు నేను ఎక్కువ నమ్ముతానండి, దేవుని ఆశీర్వాదం. అలాగే నా అదృష్టం ఉండే నాకు ఏ స్టేజ్లో కూడా ఆఫీసర్లు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఆఫీసర్ రాలేదండి. బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టేటువంటి ఆఫీసర్ రాలేదు. అందరూ కూడా అన్ని స్థాయిలో కూడా నాకు సపోర్ట్ చేసేవారు. నేను కూడా ఎక్కడైనా తెలియకపోతే కూడా నేను సార్ నాకు తెలియలేదు సార్ అని అడిగేవాడిని, చెప్పేవాడిని సార్ నాకు తెలియలేదు సార్ మీరు కొంచెం గైడ్ చేయండి చెప్పేవాడిని. నా అదృష్టము లేకపోతే ఇంకా వేరే కానీ నాకు ఆఫీసర్లు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఆఫీసర్లు తగలేదు. అది ఇప్పుడు ఈ సీట్లో కూర్చున్న తర్వాత 4 మంత్స్ అయింది అంటున్నారు మీరు. వికారాబాద్ మొత్తం ఒక వికారాబాద్ ఒకప్పుడు సబ్ డివిజన్గా ఉండి వికారాబాద్ డిస్ట్రిక్ట్ అవ్వడం ఒక పెద్ద హెడ్ క్వార్టర్ అయిపోయింది. టోటల్గా మీ సబ్ డివిజన్లో అటు మీ జ్యురిషన్లో లాండ్ ఆర్డర్లో ప్రాబ్లం ఉందా, లేదంటే ఎలాంటి క్రైమ్ జరుగుతుందండి? బేసిక్గా ఇది ఒక అంటే ఒక సబ్ డివిజనే కాదు, ఇదివరకే 2 సబ్ డివిజన్ తాండూరు చాలా పార్ట్ అంటే రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు వికారాబాద్ సబ్ పార్ట్ వికారాబాద్ పార్ట్ ఆఫ్ రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు 3 డివిజన్లు ఉన్నాయి, తాండూరు పరిగి వికారాబాద్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా వ్యవసాయదారులు, కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత రాజకీయంగా మొదటి నుంచి చైతన్యం ఉంది ఇక్కడ. మీకు మొదటి నుంచి కూడా తాండూరు కానివ్వండి, కొడంగల్ కానివ్వండి, పరిగ్ కానివ్వండి కూడా రాజకీయంగా మాత్రం కొంచెం చైతన్యం బాగుంది పబ్లిక్. అది కూడా కొంత లీడర్స్లోన పబ్లిక్ మాత్రం చాలామంది వ్యవసాయదారులు. మేజర్గా గ్యాంగ్ వార్లు అటువంటివి కానీ అటువంటివి ఏం లేవు. కానీ ఈ మధ్య ఏంటంటే ఈ ల్యాండ్ వాల్యూస్ పెరగడం, ఎవరు హైదరాబాద్ నుంచి వచ్చి 10 లక్షలు ఉన్నటువంటి ఎకరాన్ని 50 లక్షలు కొనుక్కోవడం అదే ఉంటుంది. దాంతో నాకు కొంచెం సివిల్ డిస్ప్యూట్స్ కొంచెం పెరుగుతున్నాయి తప్ప అదర్వైజ్ ఇట్స్ ఓకే. పబ్లిక్ కూడా కానీ ఒకప్పుడు వికారాబాద్ మూఢనమ్మకాలకి ఎక్కువగా కేంద్రంగా ఉంటుందండి. అది ఉన్నది కానీ లక్కీగా మరి ఈ 4 మంత్స్లో అయితే మాకు ఏం ఎటువంటి ఇన్సిడెంట్ కాలేదు ఇంతవరకు. అంటే వికారాబాద్ వరకు లేకపోవచ్చు, కానీ తాండూరు ఆ ప్రాంతంలో కర్ణాటక బార్డర్ తీసుకుంటే మూఢనమ్మకాలు ఎక్కువ కనిపిస్తుంటుంది. 2, మీరు అన్నట్లుగా ల్యాండ్ డిస్ప్యూట్స్, 3, గ్రానైట్ విషయంలో కూడా ఎక్కువగా కేసులు కనిపిస్తుంటాయి. గ్రానైట్ తక్కువ కానీ శాండ్ది కొంచెం ఎక్కువ ఉంటుంది, గ్రానైట్ తక్కువనే. ఇప్పుడు మీరన్నట్లు తాండూరు వైపు అన్నారు, కానీ తాండూరు వైపు కూడా ఈ మూఢనమ్మకాలు ఈ మధ్య ఎటువంటి ఇన్సిడెంట్ అయితే కాలేదు. అది మరి దేవుని దయానా లేకపోతే పబ్లిక్లో మార్పు వచ్చి ఉండొచ్చు తెలియదు. తర్వాత ఇప్పుడు ఉన్నట్టు ఆఫీసర్లు కూడా అందరూ కష్టపడి పనిచేస్తున్నారు మా దగ్గర ఉన్నట్టు కూడా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్.